నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో జిల్లా మంత్రి పంచాయతీ శాఖ మంత్రి దయాకరరావు గారి సహకారం ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారి సహకారంతో ఈ నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెడతా ఉన్నది. ఇవాళ ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా కోటి 2 కోట్ల రూపాయల విలువ చేసే పనులు ఇవాళ వేగవంతంగా ప్రజలకు అవుపడతా ఉన్నాయి. ఈ పనులను కూడా రాబోయేటువంటి 100 రోజుల్లో పూర్తి చేయాలనే ఒక చార్ట్ వేసుకొని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. ముమ్మరంగా కొనసాగుతున్న పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ నర్సంపేట రూరల్ మండలంలో దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సీసీ రోడ్లు బీటీ రోడ్ల శంకుస్థాపనలు చేసి పనులు కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలకు ఆశీర్వాదంతో నేను ఒకేసారి అయినటువంటి ఎమ్మెల్యేను. అయినప్పటికీ ఏ ఒక్క గ్రామాన్ని చిన్నగా చూడకుండా గ్రామ ప్రజల యొక్క మరి జనాభాను బట్టి వెనుకబడతనాన్ని పరిశీలన చేసి ఆ గ్రామ అభివృద్ధి కోసం ఈ గ్రామం ఆ గ్రామం మెజారిటీ వచ్చిన గ్రామం మైనస్ వచ్చిన గ్రామం అనే తేడా లేకుండా అన్ని గ్రామాలను సమానంగా చూసుకుంటే ఇవాళ బ్రహ్మాండమైన అభివృద్ధి ఇవాళ పరుగులు పెట్టించే పరిస్థితులు మీరందరూ చూడడం జరుగుతూ ఉన్నది. మళ్ళీ ప్రజల యొక్క ఆశీర్వాదానికి వచ్చే సమయం వచ్చేసరికి ప్రతి గ్రామంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని రోజుకు ఒకసారి స్టడీ చేస్తూ ఉన్నాం, రోజుకు ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు ఎన్నికల హామీలు సంపూర్ణంగా పూర్తి చేసిన ప్రత్యేక పైలట్ ప్రాజెక్టులు తీసుకొచ్చినాం, ఇంకా ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం. ఇప్పుడు తెచ్చినటువంటి ప్రత్యేకమైన నిధులు రెగ్యులర్గా వచ్చే నిధులే కాకుండా ప్రత్యేక నిధులను స్పెషల్ గ్రాంట్లను ఎస్డిఎఫ్లను ఫ్లడ్ డ్యామేజ్ నిధులను ఇట్లా అనేక రకాల పథకాలను ఇప్పటికే నర్సంపేట తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇంకా మిగిలిపోయిన పనుల పట్ల ఈ నెల 23వ తేదీన కలెక్టర్ గారి సమక్షంలో నర్సంపేట ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ హాల్లోనే అన్ని డిపార్ట్మెంట్ల రివ్యూ చేస్తూ ఉన్నాం. పనులు ఎన్ని వచ్చినాయి, పురోగతి ఏంటి, ఇంకేం పనులు చేయాలనేది ప్రతి గ్రామం గ్రామం కూడా డే మొత్తం కూడా రివ్యూ చేసి వర్క్ చార్ట్ తయారు చేసి టార్గెట్ పెట్టి 100 రోజుల్లో చేయాల్సినటువంటి పనుల పట్ల పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది.